సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 18వ తేదీన నిర్వహించనున్న చాలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని సిఐటియు ప్రతినిధులు పేర్కొన్నారు. శనివారం రోజున దీనికి సంబంధించిన కరపత్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించి కార్మికులకు సరియైన ఉపాధి కల్పించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ విభాగమైన తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం రోజున అక్టోబర్ 18వ తేదీన చేపట్టే చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సిరిసిల్ల పట్టణంలోని లేబర్ అడ్డా వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగుమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సంక్షేమానికి సంబంధించిన పలు డిమాండ్లతో అక్టోబర్ 18వ తేదీన చేపట్టే ధర్నా కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఉపాధ్యక్షులు మూషం రమేష్, శ్రీరామ్, సదానందం, ఎలిగేటి రాజశేఖర్, గడ్డం రాజశేఖర్, నవీన్, రాజేష్ కార్మికులు హాజరయ్యారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఓవైపు మరి ఇక్కడ ఒరిస్సా నుంచి మరి ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ నుంచి లేబర్ తీసుకొచ్చి అతి తక్కువ వేతనానికి మరి మనం ఇక్కడ పనులు చేయిస్తూ ఉన్నారు. అందరి ఇక్కడ స్థానికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వర్కర్ల మీద ఒక నిఘా పెట్టి మరి వాళ్ళకు కూడా పని చేసుకుంటూ అర్థమే లేదు కానీ వాళ్ళు పూర్తిగా సేపదోపిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ కూడా మన వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ఆ వెల్ఫేర్ బోర్డులో కూడా మనకి ఎందుకంటే కార్డులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు చనిపోయినప్పుడు ఎక్స్ట్రేషన్ చేయాల్సినటువంటి పరిస్థితులలో కూడా మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి వాళ్ళకు కొత్త పెండింగ్లో ఉంచింది. కాబట్టి చనిపోయిన కార్మికులకు ఎక్స్చేంజ్ చేయాలి. గాయపడిన వాళ్ళకు కూడా అదే తదితర డిమాండ్ల కొద్దీ మేము ఈరోజు 18 నాడు జిల్లా కలెక్టరేట్ పోయి అక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున కార్మికులందరూ పాల్గొని మరి కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే దిశగా మీరందరూ రావాలని కోరుతూ ఈరోజు మేము కరపత్రం విడుదల చేయడం జరిగింది. 18వ తారీఖు మంగళవారం రోజున ముందు ధర్నా ఉన్నది. దాని కొరకు ఈరోజు లేబర్ అడ్డా మీద కరపత్రము రిలీజ్ చేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. తెలంగాణ వస్తే మన పనులు మనకు, మన నీళ్లు నీలకు అని చెప్పిన ఈ ప్రభుత్వము ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కార్మికులు వచ్చి ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న వారికి పని లేకుండా ఊట గడవకుండా చనిపోయే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇక్కడున్న కలెక్టర్ వెంటనే స్పందించి ఈ అడ్డ మీద నిఘా పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకు పని దొరకలేదు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు తక్కువ కూలికి ఇక్కడున్న వాళ్ళు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. కాబట్టి వెంటనే ఈ సమస్య పరిష్కరించాలి. అడ్డ మీద షెడ్లు, నీళ్లు, మరుగుదొడ్లు నిర్మించాలి. సంక్షేమ పథకాలు, కొత్త పథకాలు చేయాలి. సైకిల్ మోటార్లు ఇవ్వాలనేది లేబర్లకు పెద్ద డిమాండ్ మీద సంక్షేమం కొత్త పథకాలు పింఛీని, వీళ్ళకి సైకిల్ మోటార్లు, బిడ్డలకు స్కాలర్షిప్లు, సంక్షేమ పథక ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకు 630,000 నుండి 10 లక్షల దాకా పెంచాలి. పింఛీని 10,000 ఇవ్వాలి. నార్మల్ డెత్కు 130 ఉన్నదాన్ని 3 లక్షలు చేయాలి. పెళ్లి కానుక, డెలివరీ కానుక 30,000 ఉన్నదాన్ని 1,00,000 రూపాయలు చేయాలనే డిమాండ్తో రేపు పెద్ద ఎత్తున కలెక్టర్ ముట్టడి ఉన్నది. కాబట్టి జిల్లాలో ఉన్న ఈ అడ్డ మీద ఉన్న కార్మికులు ఒక్కరోజు పని బంధు పెట్టి 10 గంటల వరకు కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చి ఈ ధర్నాను చేయాలని భవన నిర్మాణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.